భారత్ పై బంగ్లాదేశ్ సంక్షోభం ఎఫెక్ట్ పడింది. బంగ్లా పరిణామాలపై ఢిల్లీలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్ పరిణామాలను వివరిస్తున్నారు. బంగ్లా పరిణామాలపై నేడు పార్లమెంట్లో జైశంకర్ ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఉన్నారు. షేక్ హసీనా భారత్లో తాత్కాలికంగా ఉండేందుకు కేంద్రం అనుమతిచ్చింది. నిన్న హిండన్ ఎయిర్ బేస్ లో దిగిన షేక్ హసీనాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. షేక్ హసీనా కార్యాచరణ తెలుసుకుని ప్రధాని మోదీకి వివరించారు. ఆమె గుర్తు తెలియని ప్రాంతంలో సేఫ్ హౌస్ లో ఉన్నారు. యూకే నుంచి అనుమతి వస్తే షేక్ హసీనా లండన్ వెళ్లనున్నారు. అటు భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ భద్రతను కట్టుదిట్టం చేసింది. సరిహద్దుల్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్మీ యూనిట్లను అప్రమత్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందుబాటులో ఉన్నారు. టిఎస్ఆర్, గాయత్రి, ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు కానీ, అక్కడ సైనిక పాలన, ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం, ప్రస్తుతం భారత్ లో ఆశ్రమం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలని పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం సమావేశంలో ఈ మొత్తం పరిణామాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ సమావేశానికి హాజరైనటువంటి పార్టీల నేతలకి వివరిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ సమావేశానికి జయశంకర్ తో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు హాజరయ్యారు. అటు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో పాటు వివిధ పార్టీల నేతలు, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆర్జేడీ, ఇతర పార్టీల నేతలతో పాటు తెలుగుదేశం నుంచి రామ్మోహన్ నాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉండే పరిస్థితి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ తర్వాత భారత్ కు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటిని కూడా జయశంకర్ వాళ్ళకి వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ముందు, ఈ అఖిలపక్ష సమావేశానికి ముందు, నిన్న సాయంత్రం నుంచి కేంద్ర ప్రభుత్వం జరిగినటువంటి ఈ షేక్ హసీనా ఈ ఇడెన్ ఎయిర్ బేస్ లో దిగటం, ఆ తర్వాత ఆమెతోటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఆమె భారత్ లో రాజకీయ ఆశ్రయం ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఆమె యూకేకి వెళ్లాలనుకుంటున్నట్టుగా, అమెరికి అక్కడి నుంచి అనుమతి వచ్చేంత వరకు ఆమె ప్రస్తుతం భారత్ లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఆమెతోటి నిన్న అజిత్ జోవిల్ జరిపినటువంటి చర్చల సారాంశం తర్వాత ప్రధాని కూడా కేంద్ర జాతీయ భద్రత కేబినెట్ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యులంతా కూడా, కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో పాటు అటు రా చీఫ్ కానీ, ఇంటెలిజెన్స్ ఐబీ వీళ్ళందరూ కూడా, ఐబీ చీఫ్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మొత్తం పరిస్థితిపైన కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. మరోవైపు వాళ్ళ అఖిలపక్ష సమావేశానికి ముందే నిన్న రాత్రే జయశంకర్ కూడా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమై చర్చించారు. ప్రత్యేకించి భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాల నేపథ్యం కానీ, అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలకి బంగ్లాదేశ్ కు ఉన్నటువంటి సరిహద్దులు, అక్కడి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగా అక్కడ భారతీయులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కానీ, వాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఒక రకంగా భారత్ ఇప్పుడు చాలా బంగ్లాదేశ్ తో ఉన్నటువంటి సంబంధాల రీత్యా ముందు నుంచి కూడా బంగ్లాదేశ్ కి భారత్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కానీ అనేక కీలక అంశాల్లో సృద్ధమైన సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఆ హిందుస్థాన్ అవామీ లీగ్ పార్టీ కానీ, ఆ పార్టీకి చెందినటువంటి షేక్ హసీనా కూడా ఇటు ప్రధాని మోడీ తోటి కానీ, భారత ప్రభుత్వం తోటి కానీ గత 15 ఏళ్లుగా సత్సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో అవామీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, రిజర్వేషన్ల ఆందోళనతో పాటు అక్కడ రాజకీయ పార్టీలు కూడా. సో షేక్ హసీనా ఒకవైపు భారతదేశంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పితే, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు భారత్ కి ఆందోళన కలిగించేటువంటి పరిణామాలు. సో ఈ నేపథ్యంలోనే భారత్ రాజకీయంగా కానీ, ఇటు జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా దౌత్యపరంగా కానీ చాలా సున్నితమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం పరిణామాల పైన కూడా కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు అఖిలపక్ష నేతలకు వివరించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ సలహాలు, సూచనలు కూడా ఈ విషయంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా అఖిలపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం పరిణామాల పైన ఇవాళ జయశంకర్ కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత
ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ టిఎస్ సార్.